రాజశేఖర రెడ్డి గారు చాలా కష్టపడి డబ్బులు సంపాదించారు, 1000 కోట్లు, 1000 కోట్లు సంపాదించి పాపం ఇద్దరు బిడ్డలకి సమానంగా ఇస్తే ఆ సంపాదన ఇవ్వలేదు చెల్లికి. చాలా బాధ కలిగించే అంశం ఇది. సాక్షి పేపర్లో వాళ్ళకి రావాల్సిన వాటా ఉంది, ఇవ్వలేదు. భారతీయ సిమెంట్స్లో ఇవ్వాలి, వాటాలు ఇవ్వలేదు. పాపం ఆవిడ ఈ రోజున పడుతున్నాయి, ఎంత నిజం బాధేసింది పాపం. ఇవ్వాలి కదా సొంత చెల్లికి, ఇవ్వాలి, ఇవ్వడు ఇతరం. సొంత చెల్లికి ఆస్తి ఇవ్వనోడు మనకి ఎలా వాటాలు పంచుతాడమ్మా? మీరు ఆలోచించండి. మాట్లాడితే భయపడతా ఉంటారు. నేను రాజకీయాలు వచ్చినప్పుడు నేను ఒకటే అనుకున్నా, నేను మంచి చేయడానికి వచ్చా, చాలామంది పెద్దలను కలుపుకెళ్తా, జ్ఞానుల్ని కలుపుకెళ్తా, మేధావుల దగ్గరికి వచ్చి తల ఉంచుతా, అనుభవజ్ఞుల దగ్గర నా శిరస్సుని వాళ్ళ పాదాల దగ్గర పెడతా. ఒక పార్టీని మోసేటప్పుడు పార్టీ కోసం ఎన్ని తిట్లేని తింటా. 2009లో అప్పుడు పార్టీ పెట్టిన ప్రసాహనంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో నా ప్రమేయం లేదు, ఎవరికో సీటు ఇవ్వాలని కూడా ఇంకొకళ్ళకి ఇవ్వలేదు. ఆయన నిరాకరించారు. ఇంకా ఆయన కూర్చోబెట్టి టీవీలో నన్ను తిట్టడానికి సిద్ధంగా ఉన్నాను కదా అందరినీ. అసలు నాకు సీట్ల దాంట్లో ప్రమేయం లేదు. ఒక్క కనకరాజుగా సూర్యగారి సీటు కోసమే తపన పడ్డా ఆ రోజున. సరే నాకేం అప్పు చెప్పారు ఆయన ఇట్లా మాట్లాడే, ఎందుకు చెప్తున్నానంటే పార్టీని ఎలా వెనకేసుకు రావాలనే ఒక ఈ ఉద్దేశం చెప్తున్నాను. ఆయన దగ్గరికి వెళ్తే నువ్వేం చెప్పారంటే ఆయన్ని తెలుసు కదా, నువ్వు వెళ్ళి ఆయన్ని సముదాయించి ఆయన టీవీలో తిట్టకుండా చూడను. నేను వెళ్ళగానే ఆయన హైదరాబాద్ ఒక అపార్ట్మెంట్ సముదాయం, అప్పుడు నాకు కొద్ది గొప్ప పేరు ఉంది హీరోగా. ఇంకెళ్ళగానే ఆయన తిట్టడం స్టార్ట్ చేశాడు. తిట్టి 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 తిడతా ఉంటే నేను ఎన్ని తిట్లు తిన్నానంటే నా జీవితంలో తిట్లను ఎవరు తిట్ల అని బూతులు తిట్టాను. నేను ఇగో చూపించలా, నేను గట్టిగా మాట్లాడుండొచ్చు, నా సంబంధం లేదండి అని అనలా. నా నాయకుడు నాకు ఒక పని చెప్పాడు, అది డ్యామేజ్ జరగకుండా చూడని. నేను బాధ్యత తీసుకున్నాను, నేను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, కంఠశ్రీ ఏమీ కాదు. కానీ నేను నా నాయకుడు నమ్మి నా నాయకుడు బాధ్యత తప్పు చెప్తే నేను వెళ్ళి ఆయన ఒకటే ఒకటి చెప్పాను, తప్పు జరిగిందేమో నాకు తెలీదు, ఈ నిర్ణయంలో నా తప్పు లేదు, నా ప్రమేయం లేదు, కానీ వాళ్ళు తీసుకున్న పరిస్థితులు తీసుకున్నారు, అందువల్ల పెద్ద మనసుతోటి మీరు నన్ను క్షమించిన వాళ్ళందరి తరపున మీ పాదాలు పట్టుకొని భార్యాభర్తలు ఇద్దరికి క్షమాపణలు చెప్పి ఒక 10 నిమిషాలు అలాగ తల ఉంచి కూర్చున్నా. ఇది ఎందుకు చెప్తానంటే నేను నాకు బాధ్యతని ఒక సమస్యని పరిష్కరించడానికి తగ్గించడానికి నా శిరస్సు తీసుకెళ్ళి పాదాల దగ్గర పెట్టేస్తాను. అంత ఇది నేను ఇంత నమ్ముతా నేను, ఎంత త్రికరణ శుద్ధికి పని చేస్తాను నేను. 2014 నుంచి నేను మోడీ గారితో పక్కనే ఉన్నాను. దక్షిణ భారతం నుంచి ఒక్కళ్ళు రాలేదు బయటికి. చాలాసార్లు ఢిల్లీలో కూడా ప్రతి అనేక సందర్భాలు చెప్పాను. నాకు మోడీ, నాకు బీజేపీలో ఒకళ్ళే తెలుసు, నాకు మోదీ గారు తెలుసు, ఇంకెవరు తెలియదు. మొదట్లో మొట్టమొదటిగా తెలిసిన నాయకులు బీజేపీలో మోదీ గారు తప్ప నాకు మిగతా వాళ్ళు ఎవరు తెలియదు. నాకు అప్పుడు చెప్పాను నేను ఏ రోజు కూడా ప్రధానమంత్రి గారు కాకముందు వచ్చిన వాడిని నేను. ఆయన భవిష్యత్తు ధృవతార ఆయన భారతదేశానికి, అది గుర్తించి వచ్చిన వాడిని నేను. ఆయన్ని వెంట నడుస్తాను. ఆ రోజు దక్షిణ భారతంలో మొట్టమొదటిగా వచ్చింది నేనే. నేను బయటికి వస్తే నన్ను ఎన్ని రకాలుగా వెటకారాలు తిట్లు తిట్టారు. నన్ను ఛాందస్వాదం అన్నారు, మతవాదం అన్నారు. ఈ రోజున దేశం అంతా నీరాజనాలు పలుకుతూ ఉంటే ఇప్పుడు అందరూ కామ్గా కూర్చున్నారు. అంటే నేను ఎప్పుడు రిస్కులు తీసుకున్నాను, అది నేను చెప్పేది. అంటే నేను ఒక నాయకుడిని నమ్మితే నేను చాలా చిత్తశుద్ధిగా నమ్మేస్తాను. సో అందుకని పార్టీని నడపడం అంటే శాసించడం కాదు, కలుపుకొని తీసుకెళ్ళడం, అందరినీ తగ్గడం, ఆధిపత్యం చెలాయించడం కాదు. పదవి అనేది ఆధిపత్యం చెలాయించడానికి కాదు, అందరినీ సముదాయపరచడానికి, కలిపి మెలిపి తీసుకెళ్ళడానికి, అందరం కలిసి ఒక ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి నేను ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈ రోజున.
అలాగే 2019 ఎన్నికలకి నేను ఏ రోజున కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని నేను చెప్పి అలసిపోయాను. నేను ఎప్పుడు చెప్పలేదు బాబు జీరో బడ్జెట్, డబ్బులు లేకుండా రాజకీయం చేయాలి నేను ఏ రోజున చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజున 45 లక్షలు పెంచింది ఖర్చు. ఎవరికి భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేద్దామంటే కుదరదు, భోజనాలు కనీస భోజనాలు పెట్టాలి. నా మీద వస్తారు అభిమానం. నేను నాయకులందరికీ మొన్న ఒకసారి చెప్పా, డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే, ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను ఎప్పుడుది, అది మీరు నిర్ణయాలు తీసుకోండి. బాగా పనిచేయండి, అసలు ఓట్లు కొనలేని పరిస్థితికి ఉంటే సంతోషం. అది మన అందరం ఏంటి, ఒక అందమైన అబద్ధంలో బతుకుతున్నాం దేశం అంతా. అందరూ వేలకు వేల కోట్లు ఖర్చు పెడతారు కానీ ఎవరు మాట్లాడరు దాని గురించి, అందరూ సైలెన్స్ గప్ప చెప్పాలో కూర్చుంటారు. అంత అంత ఫాల్స్ సొసైటీ అయిపోయింది. మనం నాకు కూడా అన్నీ తెలుసా, నీకు కామం కూర్చొని చూస్తాను, నేను కూడా చూడాల్సి వస్తుంది. భవిష్యత్తులో ఇది మారాలి. కనీసం 2029 ఆ తర్వాత వచ్చే ఎన్నికలు కానీ ఇంకొక 10 ఇయర్స్ తర్వాత అయినా సరే అసలు ఓట్లతోటి డబ్బులతోటి ఓట్లు కొనాల్సిన అవసరం లేని రాజకీయం రావాలి. అప్పుడు నిజమైన అభివృద్ధి ఉంటుంది. ఇందాక మన ఒకరింట్లోకి వెళ్తే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ నాయకులు, బాగా సత్యనారాయణ గారి ఇంటికి వెళ్తే ఇందాక ఆయన మాట్లాడింది, అప్పులు తెచ్చి మగాడం అంటావు ఏంటి, అభివృద్ధి చేసి కదా నువ్వు మగాడం అనాల్సిందే. అంటే ఆయన ఏంటి, నేను బట్టలు నొక్కాను ఒకటి ఏమో, నువ్వు అప్పులు తెచ్చి బట్టలు నొక్కుతున్నావు, అభివృద్ధి చేసే బట్టలు నొక్క, అప్పుడు కదా నీ సలాం అంటావు నీకు, అప్పుడు కదా శభాష్ అంటావు నీకు. అంటే వ్యక్తిగతంగా నీకు ఆస్తులు పెరిగిపోతూ ఉన్నాయి. అంటే ఇవన్నీ చూస్తామంటే మనకి రెండు ఉన్నాయి. జనసేన టీడీపీ వస్తే మీకు ఈ పథకాలు ఆపేస్తారని ఉంది. జగన్ ఏం చెప్తాడు మన అసెంబ్లీలో కూడా, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం పథకాలు ఆపలేదు, అంత పగడ్బందీగా పథకాలు పెట్టాను అన్నాడు. దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది కదా, మేము వచ్చిన పథకాలు కంటిన్యూ చేస్తామని అతనే చెప్తున్నాడు. అందరికి చెప్పండి మనం వచ్చిన పథకాలు ఎలా కంటిన్యూ అవుతాయి, కాకపోతే మేము అభివృద్ధి కూడా చేస్తాం పథకాలతో పాటు. ఇతను అప్పులు తెచ్చి ఫైనల్గా అతను డబ్బునోడు అయిపోతున్నాడు బాగా విపరీతం. చెల్లి కూడా డబ్బులు ఇవ్వట్లేదు పాపం. బాబు తెలంగాణలో ఇబ్బంది పెట్టేసి ఇప్పుడు ఆంధ్రాకి వస్తే ఆంధ్రాలో కూడా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. ఇంకో నీచపు లక్షణం వైసీపీ కంటే కూడా జగన్ అనుచర వర్గానికి ఏంటంటే, బాధపడకండి బాబు మిమ్మల్ని అన్నాను కొంచెం భరించండి నేను చెప్పే మాటలు. టీవీలో ఎవరిని చూస్తుంటే వైసీపీలో వాళ్ళకి చెప్తున్నాను. నేను రకరకాలుగా సోషల్ మీడియాలో మీరు తిట్టేసి అందరూ వైసీపీ అని చెప్పను కానీ కొద్దిమంది తిట్టే వైసీపీ నాయకులు ప్రత్యేకించి చెప్తున్నారు. మీరు నన్ను తిట్టిన ఇలాంటికి భయపడి వెనక్కి వెళ్ళిపోయే వ్యక్తిత్వం నాకు లేదు. వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అంటాం. ఒక్కడికి ధైర్యం ఉంటే లక్షలాది మందికి వెన్నెముక నిటారుగా నిలిచి ఉంటాం. సో నేను ఒక్క నుంచి ఉంటాను. 2014 ఒక్క నేను నుంచుంటే ఇంతమంది లక్షలాది మంది సైన్యం కదలేరు. ఒక్కడు నుంచొని పార్టీ ఓడిపోయినా నిలబడితేనే పాపం కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఓడిపోయిన మనం చెయ్యి అందించి